విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం. ఉగాదికి ముందు వచ్చే పండగ కొత్త అమావాస్య. ఈ కొత్త అమావాస్య రోజు శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లికి జాతర కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపబడును. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గత 18 సంవత్సరములుగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాలమ్మ తల్లిని కొలిచిన వారికి కొంగు బంగారమ్మే కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా కొలుస్తారు. ప్రజలకి ఎటువంటి హాని జరగకుండా చల్లగా చూసే తల్లి చల్లని తల్లి నూకాలమ్మ తల్లి పండగను అంగరంగ వైభవంగా జరుపుతారు. ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో తల్లిని దర్శించుకోవడం జరిగినది. ఈ నూకాలమ్మ తల్లి జాతర కార్యక్రమాన్ని ఉద్దేశించి మల్లా నవీన్, ఆడారి సూరిబాబు మాట్లాడారు. బాగా జరుగుతున్నాయి పనులన్నీ కూడా. అలాగే భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ అమ్మవారి జాతరని జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకున్నారు. అలాగే భక్తులు క్యూలో దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎండలో ఇబ్బందులు లేకుండా పూర్తి సౌకర్యాలతో, త్రాగునీటి సౌకర్యాలతో, ప్రసాద పంపిణీలతో భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మజ్జిగ మంచినీరు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం మందుగుండు హంగామా కార్యక్రమం, డ్యాన్స్ ప్రోగ్రామ్లు అయితేనే ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా జరుగుతున్నాయి. స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగా అవుతున్నాయి. సో 18 సంవత్సరాలుగా ప్రజలందరూ సహకరిస్తున్న ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ వచ్చి సహకరించాల్సిందిగా కోరుచున్నాను. మునసుబు గారి విధిలో 2007 సంవత్సరంలో అక్కడ రావి చెట్టు, వేప చెట్టు ఒకేసారి మొలకెత్తి ఉండడంతో ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆడవాళ్ళు నీటిబాబు ఈ క్రీడని చేస్తే బాగుండని గణేష్ గారితో చెప్తే గణేష్ గారు అప్పుడు సరేమ్మ ఏదో చేద్దామని చెప్పేసి ముందుగా ఫస్ట్ సంవత్సరం ఒక పటాన్ని మాత్రం తీసుకొచ్చి నూకాంబిక అమ్మవారిని, ఉత్తరాంధ్ర ఇలవేల్పోయిన నూకాంబిక అమ్మవారిని పటం తీసుకొచ్చి మొదటి సంవత్సరం పూజ చేయడం జరిగింది. తదుపరి 2008లో అమ్మవారికి చిన్న విగ్రహాన్ని నిర్మించి అలాగే చెట్టు నీడనే ఉంచి చేసాము. అమ్మవారికి నిత్య దీపారాధనలు జరుగుతుండడం వల్ల శక్తి పెరిగి కోరుకుని కోరికలన్నీ తీరుస్తున్నారు అమ్మవారు. అల్లా గణేష్ గారు సోమవారం కూడా వచ్చిన దగ్గర నుంచి 18 సంవత్సరం నుంచి నూకాంబిక తల్లివారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఆయన అతనికి చాలా ముఖ్యమైన దేవత. నూకాంబిక అంటే వాళ్ళ కుటుంబంతో కూడా వాళ్ళు ఇప్పుడు కూడా తల్లిని కొలుస్తూ ఉంటారు. అదే పద్ధతి ఇప్పుడు శృంగరకోటలో వాళ్ళు తీసుకొచ్చి వారి ద్వారా శృంగరకోటలో కూడా అంతా గౌరీ సంఘంలోని గ్రామస్తులోని మిగతా అందరూ కలిసి ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ పూజా కార్యక్రమం జరుగుతున్నది. దీనికి అందరి సహకారం, గ్రామస్తులందరి సహకారం పరిపూర్ణంగా ఉంటుంది.